హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపిక్ తెలుగు. ఈరోజు లేటెస్ట్ వీడియో ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే యూట్యూబ్ షార్ట్స్లో కానీ చూసుంటారు, యానిమీ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అయితే మనకైతే కొన్ని మోటివేషనల్ వర్డ్స్ కానీ లేకపోతే కొన్ని కొటేషన్స్ కానీ వస్తూ ఉంటాయి యానిమీ వీడియోస్తో. అలాంటి యానిమీ వీడియోస్ అలాగే యానిమీ మోటివేషనల్ యానిమీ రీల్స్ అయితే మొబైల్ ఫోన్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. వీడియో స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్, వీడియో అయితే మీరు చివరిదాకా చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో చివరిలో నేనైతే ఫైనల్ క్లిక్ అయితే పెట్టాను అనమాట, ఆ ఫైనల్ క్లిక్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. స్టెప్ వన్, వీడియోకి అయితే స్క్రిప్ట్ అయితే ఎలా తయారు చేయాలో చూద్దాం. ఏఐ టూల్ అయినా ChatGPT హెల్ప్తో మనమైతే ఇప్పుడు అయితే స్క్రిప్ట్ అయితే రాస్తామన్నమాట. ChatGPT వెబ్సైట్ లేదా యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక నేనైతే మీకు అయితే ఒక ప్రాంప్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆ ప్రాంప్ట్ అయితే మీరైతే కాపీ చేసి ChatGPTలో పేస్ట్ అయితే చేయండి. ChatGPTలో పేస్ట్ అయితే చేసి ఏమన్నా తప్పులు ఉంటే ఒకసారి అయితే సరి చేసుకుని మీరైతే ప్రాంప్ట్ అయితే ఇస్తే ChatGPT అయితే మీకైతే స్క్రిప్ట్ అయితే ఇస్తుంది అనమాట. ఒక 5 ఆప్షన్స్, 5 మోటివేషన్ క్వైట్స్ అయితే మీకైతే 5 స్క్రిప్ట్స్ అయితే వస్తాయి. ఆ 5 స్క్రిప్ట్లో మీకు కనుక ఏ స్క్రిప్ట్ అయితే నచ్చితే ఆ స్క్రిప్ట్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ChatGPT వాడి మీకు కనుక ఆ స్క్రిప్ట్లు కనుక నచ్చకపోతే మళ్ళీ రీజనరేట్ ఆప్షన్ ద్వారా రీజనరేట్ చేసుకోండి. మనమైతే ప్రస్తుతానికి అయితే నేను అన్ని స్క్రిప్ట్లు ChatGPTలో ఉన్న కాపీ అనే ఆప్షన్ ద్వారా మొబైల్ ఫోన్లోకి అయితే కాపీ అయితే చేసాను అనమాట. కాపీ చేసి గూగుల్ కీప్ నోట్స్ అనే యాప్ అయిన ఒక నోట్స్ యాప్లో అయితే పేస్ట్ అయితే చేశాను. మీ ఫోన్లో ఉన్న ఏదైనా నోట్స్ యాప్లో కూడా మీరు కావాలంటే స్క్రిప్ట్స్ అన్ని పేస్ట్ చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకుని మీరైతే అన్ని జాగ్రత్తగా చదువుకుని మీకు అందులో ఏ స్క్రిప్ట్ అయితే నచ్చింది అనుకుంటున్నారో, ఏ కొటేషన్ అయితే నచ్చింది అనుకుంటున్నారో ఆ కొటేషన్ అయితే కాపీ అయితే చేసుకోవాలన్నమాట. నాకైతే ఆ 4th కొటేషన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది, అందుకైతే కాపీ చేసుకుంటున్నాను. ఫర్ సపోజ్ మీకు కనుక ఇంగ్లీష్ వస్తే పర్లేదు, ఇంగ్లీష్ రాకపోతే కనుక మీరైతే గూగుల్ ట్రాన్స్లేటర్లోకి అయితే వెళ్ళి మీరైతే దాన్ని అయితే తెలుగులోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ట్రాన్స్లేటర్లు ఏంటంటే కొన్ని కొన్ని తప్పులు అయితే వస్తూ ఉంటాయి, అలాంటప్పుడు ఏంటంటే మీరే సెర్చ్ చేసుకోవాలి. ట్రాన్స్లేటర్లో తెలుగు స్క్రిప్ట్ అయితే మనమైతే మళ్ళీ కాపీ చేసుకుని కీప్ నోట్స్లో పేస్ట్ చేసుకోవాలి. స్టెప్ 2, ప్రాంప్ట్ జనరేషన్. అంటే ఏంటంటే మనకైతే స్క్రిప్ట్ అయితే రెడీ అయింది, ఆ స్క్రిప్ట్ అయితే ChatGPTలో పేస్ట్ చేసి క్యాన్ యూ గివ్ మీ ఇమేజ్ ప్రాంప్ట్ ఫర్ దిస్ వీడియో స్క్రిప్ట్ అని అయితే మీరు కనుక ChatGPTని అయితే అడిగితే మీకైతే ఆ స్క్రిప్ట్ తగ్గట్టు అయితే ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ChatGPT అయితే మీకైతే జనరేట్ చేసి అయితే ఇస్తుంది. మీరైతే ఆ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే ChatGPTలో కాపీ ఆప్షన్ ద్వారా కాపీ అయితే చేసుకుని ఏదైనా నోట్స్ యాప్లో మీరు పేస్ట్ చేసుకోవాలి. నేనైతే గూగుల్ కీప్ నోట్స్ యాప్లో పేస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఉన్న 2 ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే కాపీ అయితే చేసుకుంటున్నాను అనమాట. కాపీ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ 3, వీడియో జనరేషన్. ఇప్పుడు వీడియోస్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్ సెర్చ్లో PIKAAI అని అయితే సెర్చ్ చేయాలి. PIKAAI PIKAAI అని అయితే సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట, ఆ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయాలి. వెబ్సైట్ అయితే లోడ్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. అక్కడ ట్రై పీకా అని చెప్పి అయితే మనకైతే ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు, దాని మీద క్లిక్ చేసి మీరైతే సైన్అప్ అయితే చేసుకోవాలి. నేనైతే గూగుల్ అకౌంట్తో సైన్అప్ అయితే చేశాను. చేసిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. కింద అయితే మనకి డిస్క్రైబ్ యువర్ స్టోరీ అని చెప్పి అయితే మనకైతే ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది అనమాట. ఆ టెక్స్ట్ బాక్స్లో ఏం చేయాలంటే మన ఆల్రెడీ మనకి ChatGPT అయితే ప్రాంప్ట్స్ అయితే ప్రొవైడ్ చేసింది కదా, ప్రాంప్ట్స్ అయితే పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి యానిమీ స్టైల్లో కావాలి కాబట్టి వీడియోస్, అందుకైతే మనం గిబ్లీ యానిమీ స్టైల్ అని అయితే కాపీ మనం అయితే కీబోర్డ్ అయితే ఇవ్వాలి. కీబోర్డ్ అయితే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి యానిమేషన్ హ్యాండ్తో డ్రా చేస్తాయి కాబట్టి మ్యాక్సిమం కొన్ని అయితే హ్యాండ్ డ్రా అని అయితే ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ యానిమీని అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే ఆస్పెక్ట్ రేషియో అయితే ఉంటుంది, మీరైతే ఏ రేషియోలో వీడియోతో క్రియేట్ చేద్దాం అనుకుంటే ఆ వీడియో సైజ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే 16:9 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే కెమెరా కంట్రోల్లో స్ట్రెంత్ ఆఫ్ వీడియో మోషన్ అయితే మీరు ఫుల్గా ఇంక్రీజ్ అయ్యే చేయొచ్చు. నెక్స్ట్ అయితే మనకైతే నెగిటివ్ ప్రాంప్ట్ అయితే ఉంటుంది అనమాట, మీరైతే వీడియోలో మీకైతే ఏమన్నా అక్కర్లేదు అనుకుంటే మీరు ఆ నెగిటివ్ ప్రాంప్ట్స్ అయితే ఇవ్వచ్చు. నేనైతే అగ్లీ, బ్యాడ్, లో క్వాలిటీ అని అయితే ఇస్తున్నాను. మనకైతే అక్కడ సీడ్ అని చెప్పి అయితే ఒక బాక్స్ అయితే ఉంటుంది ర్యాండమ్గా, కావాలంటే మీరు ఆ సీడ్ నెంబర్ అయితే యూస్ చేయొచ్చు, లేకపోతే మీరు ఆ సీడ్ నెంబర్ అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ జనరేట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి వీడియో జనరేటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. కొంచెం సేపట్లోనే మనకి వీడియో అయితే జనరేటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది చాలా అంటే చాలా ఈజీగా. మీరు కనుక వీడియోని అయితే ఇంకా లైక్ అయితే చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి.
ఆల్రెడీ పీకా ఏఐ సంబంధించి అయితే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఇంకైతే నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మనకి వీడియో జనరేట్ అయ్యాక ఒకసారి అయితే మనమైతే వీడియో ప్లే చేసి అయితే చూసుకోవచ్చు. వీడియో అయితే ప్లే చేసి చూసిన తర్వాత మనకైతే నచ్చింది అనిపిస్తే మనకైతే నేను అక్కడ 6 మార్కులు చూపించిన ఆప్షన్ అయితే ఉంటుంది డౌన్లోడ్ అని చెప్పి. మీరైతే అక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద మీరు కనుక క్లిక్ చేస్తే మీకైతే వీడియో అయితే మీ మొబైల్ ఫోన్లోకి అయితే డౌన్లోడింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది అనమాట. వీడియో డౌన్లోడ్ అయిపోయాక నెక్స్ట్ ఏం చేద్దాం అంటే నెక్స్ట్ కూడా సెకండ్ వీడియో కూడా ఇలాగే జనరేట్ అయితే చేద్దాం అనమాట. మళ్ళీ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుని గిబ్లీ యానిమీ స్టైల్ అని అయితే కాపీ చేసి హ్యాండ్ డ్రాన్ అయితే మనమైతే కీబోర్డ్ అయితే ఇచ్చి మళ్ళీ యానిమీ అని అయితే ఇచ్చి మళ్ళీ మనకైతే అక్కడ జనరేట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనమైతే జనరేట్ అయితే చేయొచ్చు అనమాట. కావాలంటే మీరు ఏషియో తగ్గట్టు అయితే మార్చుకోవచ్చు, ఆస్పెక్ట్ రేషియో కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకైతే వీడియో జనరేటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. వీడియో అయితే చాలా ఫాస్ట్గా అయితే జనరేట్ అవుతుంది పీకా ఏఐలో. మనకైతే వీడియో జనరేట్ అయితే అయిపోయింది. ఒకసారి అయితే మనమైతే ప్లే చేసి అయితే చూసుకోవచ్చు. ప్లే మనకైతే వీడియో నచ్చితే మనకి మళ్ళీ డౌన్లోడ్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని బట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో లోడ్ అయింది. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4. ఈ స్టెప్ ఏంటంటే వాయిస్ ఓవర్. వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడు ఎలా ఇవ్వాలో చూద్దాం. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే ఏం చేయాలంటే మీరు మీ స్క్రిప్ట్ తగ్గట్టు అయితే మీ ఫోన్లో రికార్డర్ యాప్ అయితే మీరైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు. ఓకే, వాయిస్ ఓవర్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ అయితే వీడియో ఎడిటింగ్. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అయితే ఎలా చేయాలో చూద్దాం. నేనైతే వీడియో ఎడిటింగ్ అయితే ఇన్షాట్ యాప్లో చెప్తాను. మీ మొబైల్ ఫోన్లో ఇన్షాట్ యాప్తో ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంది. ఇన్షాట్ యాప్లో వీడియో సెక్షన్ మీద క్లిక్ చేసి మనం ఇందాక పీకా ఏఐ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకున్న యానిమీ వీడియోస్ అయితే ఉన్నాయి కదా, ఆ యానిమీ వీడియోస్ అయితే ఆర్డర్ వైజ్ అయితే సెలెక్ట్ చేసుకుని మనమైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి ఇన్షాట్ యాప్లోకి. మీకు ఆర్డర్ వైజ్ కనుక గుర్తు లేకపోతే తర్వాత అయినా మీరు క్లిప్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకుని తర్వాత ఆర్డర్ వైజ్ అయితే మీరు అరేంజ్ అయితే చేసుకోవచ్చు. మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన స్క్రిప్ట్ తగ్గట్టు ఆడియో అయితే రికార్డ్ చేసుకున్నాం కదా ఆడియో ఫైల్, ఆ ఆడియో ఫైల్ అయితే ఇంపోర్ట్ చేసుకుని మనకి అవసరం లేని పాట అయితే ఇన్షాట్ యాప్లో స్ప్లిట్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. స్ప్లిట్ ఆప్షన్ ద్వారా మనం అవసరం లేని పాట అయితే రిమూవ్ చేయొచ్చు. మనమైతే వాల్యూమ్ అనేది పెంచుకోవాలన్నమాట మన వాయిస్ రికార్డర్ ద్వారా ఇంపోర్ట్ చేసుకున్న ఆడియో ఫైల్కి. ఓకే, మనకైతే ఆడియో తగ్గట్టు అయితే వీడియో క్లిప్స్ అయితే సరిగ్గా అరేంజ్ చేసుకుని మనకైతే అవసరం లేని పార్ట్ అయితే ఎలా రిమూవ్ చేసుకోవాలంటే స్ప్లిట్ ఆప్షన్ ద్వారా మన ఆడియో తగ్గట్టు అయితే అవసరం లేని పార్ట్స్ అయితే మనమైతే రిమూవ్ అయితే చేసుకోవాలి. మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే క్యాన్వాస్ అనే ఆప్షన్లో అయితే ఉంటుంది 9:16. క్యాన్వాస్ ఆప్షన్లో 9:16 సెలెక్ట్ చేసుకుని మనకైతే అక్కడ డబుల్ టిక్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే అన్ని క్లిప్స్కి మనకైతే 9:16 అయితే వస్తుంది అనమాట. మనం తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్షాట్ యాప్లో వీడియో అయితే రెండర్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది. నేను చేసిన వీడియో యొక్క ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. జీవిత ప్రయాణం పర్వతాన్ని అధిరోహించడం లాంటిది, మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని మెరుగుపరుస్తుంది. కష్టమైన భాగాలకు భయపడకండి, వాటిని అధిగమించండి, అవి మిమ్మల్ని బలపరుస్తాయి. మీరు మీ లక్ష్యాలు చేరుకున్నప్పుడు మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్లు చూడండి.